అందరూ పోతారని చెప్పి ఆ వ్యాఖ్యలు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ఒక సామాన్య మానవుడు సుధా మాట్లాడు విధానంగా మాట్లాడడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారు ఇలా దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న గొప్ప వ్యక్తి, ఇలా అన్ని వర్గాలకు మెప్పించిన గొప్ప వ్యక్తిని ఆ పదాలు మేము మాట్లాడుతున్నందుకు మాకే సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నీ అహంకార ధోరణి ప్రజలందరికీ చిన్న నుంచి పెద్దల వరకు విద్యార్థులు పైలలు సోదరులందరూ నిన్నటి రోజులు గమనించారు. మీ పతనం దీంతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సందర్భంగా సిరిసిల్లా నడి ఒడ్డున అంబేద్కర్ ముందు సాక్షిగా నీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి గౌరవం నేర్చుకొని ఫలాలను నువ్వు 6 గ్యారెంటీలు కాదు 420 గ్యారెంటీలు ఇచ్చినావు. ఆ గ్యారెంటీల గురించి ఆలోచించాలి కానీ ఎప్పుడు చూడు అల్లుడు కొడుకు ముఖ్యమంత్రి అనే పదాలు పనిచేసి నువ్వు రానున్న రోజుల్లో ఇక పదాలు పనిచేసి నేను ఏ విధంగా కేసీఆర్ గారికన్నా ఇంకా మంచిగా పనులు చేసి ప్రజలు మెప్పుకోరాలని ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి మాటలు మాట్లాడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.